నమస్కారం ఏరువాక బులెటిన్ కి స్వాగతం ఎరువుల్లో సూక్ష్మ ధాతువులు చాలా ముఖ్యమైనవి ఇవి తక్కువ మోతాదులో అవసరమున్న వాటి ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుంది వాటిలో ముఖ్యమైనవి జింక్ బోరాన్ మాల్టిబ్డినమ్ రాగి ఇనుము వంటివి ఉంటాయి ఇవి పంట ఎదుగుదలకు పంట దిగుబడికి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి రైతులు భూసార పరీక్ష చేయించుకొని ఈ సూక్ష్మ ధాతువుల లోపాలు ఉంటే వాటిని సవరించుకోవాలి తగిన మోతాదులో సూక్ష్మ ధాతువులను తగిన రూపంలో వేసుకోవాలి అవేమిటో వాటిని ఎలా వాడాలో తెలుసుకుందాం ఏ పంటలోనైనా ప్రధాన ఎరువులైన నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ ధాతువుల లోపాలుంటే పంట దిగుబడులు చాలా వరకు తగ్గిపోతాయి ముఖ్యంగా రైతులు ప్రధాన ఎరువుల మీద దృష్టి పెడతారు కానీ సూక్ష్మ ధాతువులపై పెద్దగా వారికి అవగాహన ఉండకపోవచ్చు అందువల్ల సూక్ష్మ పోషకాల లోపాలను సవరించుకోవాలి వాణిజ్య పంటైన వేరుశనగలో జింక్ లోపిస్తే ఆకులు చిన్నగా మారి మొక్కలు గిడసబారిపోతాయి ఆకు ఈనల మధ్య భాగం పసుపు రంగులోకి మారిపోతుంది ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి ఇనుము ధాతు లోపం ఉన్నట్లయితే అధిక తేమ ఉన్నప్పుడు నల్లరేగడి నేలల్లో ఈ లోపం కనపడుతుంది ఈ లోపం ఉన్నప్పుడు ఆకులు పసుపు పచ్చగా మారి తర్వాత తెలుపు రంగులోకి వస్తాయి దీని నివారణ కోసం ఎకరాకు 1 కిలో అన్నభేది లేదా 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లం 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి నీటిపారుదల కింద సాగు చేసే పంటకు ఎకరానికి 4 కిలోల బోరాక్స్ ని విత్తేటప్పుడు వేయాలి బోరాన్ ధాతువు పంట గింజల అభివృద్ధికి చాలా అవసరం వరిలో జింక్ లోపించినప్పుడు పైనుంచి 3 నుంచి 4 ఆకుల్లో మధ్య ఈన పాలిపోతుంది వరి నాటిన 2 నుంచి 6 వారంలో ముదురు ఆకు చివరిలో మధ్య ఈన ఇరువైపులా తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి పైరు ఆకులు చిన్నగా పెలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు నత్రజని ఎరువు వేసినా పైరు పచ్చబడదు ఇక వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి లేదా పైరుపై జింక్ లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి భాస్వరం ఎరువుతో జింక్ సల్ఫేట్ కలిపి వేయొద్దు ఈ రెండింటి మధ్య కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి ఈ రెండింటిని కలిపి వేస్తే రసాయనిక చర్య వల్ల ఆశించిన ఫలితం దక్కదు జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురుగు తెగుళ్ల మందుని కలపరాదు వరిలో ఇనుము లోపిస్తే లేత చిగురాకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు చనిపోతాయి పిలకలు తగ్గిపోయి మొక్క ఎత్తు పెరగదు వర్షాధార నారుమళ్లలో మెట్టవరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది దంప నారుమళ్లు పోస్తే ఈ సమస్య రాదు లీటర్ నీటికి 200 గ్రాముల అన్నభేది 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని వాడాలి ఇది ఈనాటి ఎరువాక మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం సెలవు Hello.